అంశం కనబడుతుంది, బీజేపీ సంబంధించిన అంశం కనిపిస్తుంది. రాష్ట్రంలో అధికారంలో మేము ఉంటాం, మేము హంగ్ రాబోతుంది, హంగ్లో మేమే కీలక పాత్ర పోషించబోతున్నాం, కింగ్ మేకర్ మేము కాబోతున్నాం అని చెప్పంటూ బీజేపీ నేతలు గత రెండు రోజులుగా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. దీని మీద డిస్కషన్లోకి వెళ్దాం. డిస్కషన్లోకి వెళ్లే ముందు మనకు బీజేపీ నుంచి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతున్నారు. వేణుగోపాల్ రెడ్డి గారితో పాటు మనకు ఆల్రెడీ టీజేఎస్ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు, దినేష్ చౌదరి గారు ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. వేణుగోపాల్ రెడ్డి గారు, ఏంది మీ నాయకులంతా మేమేదో కింగ్ మేకర్లు కాబోతున్నాము, కింగ్ ఎవరో మేమే డిసైడ్ చేస్తామని చెప్పని అంటున్నారు, ఏంటి ఈ విషయాలు? ఇప్పుడు సర్వేల ఫలితాల ఆధారంగా రకరకాల సర్వేలు వస్తున్నాయి కాబట్టి కూటమి ఒకవైపు విజయం అని, ఒకవైపు ఇటువైపు విజయం టీఆర్ఎస్ అని వస్తున్న క్రమంలో, అంటే బీజేపీ సీట్లు ఓట్లు పెంచుకునే దాంట్లో ఎవరికి డౌట్ లేదు మేము. ఎందుకంటే ఈసారి ఒంటరిగా, అంటే గత 3.5 దశాబ్దాల నుంచి పొత్తులలో మేము ఉంటూ మా ఓటు అప్ అండ్ డౌన్ వస్తున్న క్రమంలో, నరేంద్ర మోడీ గారు అమిత్ షా జోడీ వచ్చిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో అధికారం వస్తున్న క్రమంలో, ఇక్కడ కూడా అధికారం సాధించాలి, స్వతంత్రంగా పోటీ చేయాలని 119 సీట్లకు పోటీ చేశాం. ఈసారి మా ఓట్లు సీట్లు పెరుగుతాయి. మేము ఎక్కడ కూడా మళ్ళీ ఏదో ఒక పార్టీతో పొత్తులో ఉండడం కంటే స్వతంత్రంగా నెక్స్ట్ వరకైనా, ఇప్పుడు రాకపోతే నెక్స్ట్ కైనా మేము అధికారంలో ఇక్కడ రావాలనే ఆకాంక్ష కార్యకర్తలలో, నాయకులలో బలమైన ఆకాంక్ష ఉన్నాయి. ఆ ఆకాంక్షతోనే మేము పార్టీని వృద్ధి పథంలో తీసుకపోవాలని చెప్పి కృషి చేస్తున్నాం. అందుకే ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసినాం. దీంట్లో ఏదైనా హంగు వచ్చినప్పుడు వివిధ పార్టీలు మమ్మల్ని సహాయం అడిగే అవకాశం ఉన్నది అని చెప్పి కొంత ఆలోచన మా నాయకత్వంలో ఉంది తప్ప అంతకంటే మించి ఇంకా వేరే ఏం లేదు. కాకపోతే మేము సొంతంగా ఎదిగేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం ఇప్పుడు. కాకపోతే ఇంకో రోజు రాజకీయాలకు థాట్ ఏంటి అనేది ఏముండదు. కాబట్టి మేము రాబోయే రోజులలో కూడా మేము రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఆకాంక్షతోనే పనిచేస్తూ వెళ్తాం. వెంకటరెడ్డి గారు, అంటే మీరు మీరే కింగ్ మేకర్ అవుతారంటే సరే, ఆ ఉండొచ్చు, ఆ అభిప్రాయం ఉంటే తప్పలేదు, కానీ ఆ కింగ్ మేకర్గా ఎవరిని సీఎం చేయాలని చెప్పి అనుకుంటున్నారు మీరు? అది ఎక్కడండి రిజల్ట్ రాలేదు అంటే చెప్తారు, ఇవన్నీ ఊహాగానాలు. రిజల్ట్స్ వస్తే కదా, రిజల్ట్స్ రాకముందు ఎగ్జిట్ పోల్ సర్వే మీద కామెంట్ చేస్తే ఏమైతుందంటే రేపు అది ఏమైంది తెలియదు. ఎగ్జిట్ పోల్స్ అన్ని కరెక్ట్ అని కాదు. మొదటి భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలపడడం, కాన్స్టిట్యూషన్లో నాయకత్వం బలపడడం రాష్ట్రంలో. వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే. వెంకటరెడ్డి ఇంకా చెప్పు. నమస్తే. ఇప్పుడు బలరామ్ గారు స్పెసిఫిక్ గా ఒక ప్రశ్న అడిగినాడు. గతంలో కూడా మీ జూబ్లీ హిల్స్ శ్రీధర్ రెడ్డి గారిని నేను లైవ్ లో ఇదే ప్రశ్న అడిగాను. ఇప్పుడు ఏ ఛానల్ అయినా మీరు ఛానల్ ఇచ్చినటువంటి సర్వేలలో బ్రహ్మాండంగా ఉందని మీరు, నేను కూడా గతంలో ఒక రెండు ఛానల్స్లో మనం మాట్లాడుకున్నటువంటిది. ఇవల్ల ఏ ఛానల్ ఏ సర్వే అయినా మీకు 5, 6, 7 సీట్లు అనేటువంటిది ఇస్తున్నటువంటి సందర్భము. సరే, 10 రావచ్చు, ఏదైనా కావచ్చు. అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయము అని ఎన్నికలకు వెళ్ళినటువంటి సందర్భం లోపల, రేపు ప్రజాకూటమి టీఆర్ఎస్ మధ్యన ఒకవేళ రాదు కానీ హంగు ఏర్పడినప్పుడు మీ స్టాండ్ ఏంది అనేటువంటిది చెప్పవలసిన అవసరం ఇవాళ మీ ప్రజలకు ఉంది. దాన్ని ఇప్పుడు ఎట్లా చెప్తారండి? మాది నేషనల్ పార్టీ, జాతీయ స్థాయిలో ఆలోచన చేసినాక రాష్ట్ర స్థాయిలో అంటే మీరు అందరు అనుకున్నట్టుగా, గతంలో నుంచి మా మేము అనుకున్నట్టుగా, ప్రజలు అనుకున్నట్టుగా టీఆర్ఎస్ వైపు మోదీ కేసీఆర్ ఒప్పంద ప్రకారంగా మీరు సమర్థిస్తాం అనేటువంటి దాన్ని మీరు చెప్పగలరా? సమర్థించలేమని చెప్పగలరా? మీరు ఎట్లా కాంగ్రెస్ వైపు రారు? కూటమి ప్రజాకూటమి వైపు రారు? మేము ఒక్క విషయం, మేము కాంగ్రెస్ వైపు వచ్చే క్వశ్చన్ లేదు, టీడీపీ వైపు వచ్చే క్వశ్చన్ లేదు, టీఆర్ఎస్ వైపు వచ్చే క్వశ్చన్ లేదు. అలాంటి వినండి వినండి, రాష్ట్రంలో కనుక మీరు అన్నట్టు హంగు కానీ ఎవరికి మెజార్టీ కాక పరిస్థితులకు వచ్చినప్పుడు, మేము రాజకీయంగా ఈ తెలంగాణలో బలపడేందుకు, తెలంగాణలో అధికారంలో వచ్చేందుకు ఏ అంశాలు అయితే మాకు చూడలేదు, దాని ఆధారంగానే నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ నిర్ణయాలు తీసుకుంటారు తప్ప, ఏదో ఒక పార్టీకి తోక ఉండి మళ్ళీ పుట్టులో పోయి మళ్ళీ చేసేది ఉండదు. ఇక అది ఆ కాలం పోయింది. ఇప్పుడు అమిత్ షా అండ్ మా ఏది నరేంద్ర మోడీ కాలం ఇది. ఇప్పుడు మేము అధికారం ఎట్లా రావాలనే ఆలోచనలో ఉన్నాం. రేపు ఏది వచ్చినా కూడా మళ్ళీ అధికారానికి వచ్చింది కావాల్సిన స్టెప్సే మావి ఉంటాయి. టీఆర్ఎస్ కు సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు అది దాంట్లో జాయిన్ అయ్యి ప్రభుత్వంలో జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు ఉంటారు అధికారంలో రావడానికి. ఒక్క విషయం గుర్తు చేస్తా నేను, ప్రధానమంత్రి గారు హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా ఒక కామెంట్ చేశారు, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ వేరు కాదు, వారిద్దరు ఒక్కటే అని చెప్పి చెప్పారు.
ఆ ఒక్కటేలో రేపు ఏదైనా సందర్భం వస్తే మీరు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి చేస్తారా లేదా? అది నేను ఎట్లా చెప్తాను, మా జాతీయ పార్టీ ఒక నేను పార్టీ ఒక పార్టీ నేను కామెంట్ చేసే అవకాశం లేదు. వినండి వినండి ప్లీజ్. మేము ఇక్కడ నేను కామెంట్ చేసే అధికారం నాకు లేదు, ఎందుకంటే మాది జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలో ఏదైనా నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలను మేము స్టేట్ ఆలోచన స్టేట్ నుంచి కూడా వాళ్ళు రిపోర్ట్ తీసుకొని జాతీయ స్థాయిలో నిర్ణయించిన దాన్ని మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ప్రధానమంత్రి గారు అది మాట్లాడిన తర్వాత కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా అన్నది అభిప్రాయం వస్తుంది. లేదు లేదు, మేము ఇక్కడ కూర్చొని నిర్ణయాలు చేసే అధికారం మాకు ఎవరికి లేదు, మా రాష్ట్ర నాయకత్వానికి లేదు, మా జిల్లా నాయకత్వానికి లేదు, ఎవరికి లేదు. ఓకే, మీరు కంటిన్యూ అవ్వండి. వెంకటరెడ్డి గారు మాట్లాడుతారు. ఒకటి బలరాం కంటిన్యూ అవ్వండి. వేణుగోపాల్ రెడ్డి గారు ఇబ్బంది పడుతున్నారు అక్కడ, కానీ అవసరమైన అన్న అన్న ఉండు, అవసరమైనప్పుడు మేము టీఆర్ఎస్ ముందు గతంలో మేము ఉన్న మొదటి నుంచి అంటే ముందస్తు ఎన్నికల ప్రయత్నంలో నుంచి మాకు వాళ్ళకు అంతర్గతంగా రా ఉన్నటువంటి రహస్య ఒప్పందాన్ని అది తప్పకుండా మేము అమలు చేస్తాం అనేటువంటిది మీరు మాట్లాడిన దాంట్లో స్పష్టంగా మనకు కనబడుతుంది. మాకు అభ్యంతరం లేదు, మాకు అభ్యంతరం లేదు, కానీ అదేదో ప్రజలకు చెప్తే బాగుండేది అనేటువంటిది, ప్రజలకు చెప్తే బాగుండేది, ఎన్నికలకు ముందు చెప్తే బాగుండేది, ఎన్నికల తర్వాత మీరు ఏబోయే కార్యక్రమం అదే ప్రజలకు అందరికీ తెలిసి ఉంటుంది. ఒక నిమిషం, ఒక నిమిషం వేణుగోపాల్ గారు, మీరు రెస్పాండ్ అవుతారు. ఒక నిమిషం వేణుగోపాల్ గారు, ఒక నిమిషం. లేదు, మాకు టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు సమదూరమైన మాట మీరు చెప్పలేకపోతున్నారు కదా, ఎన్నికలప్పుడు చెప్పినారు, ఎన్నికల్లో చెప్పిన మీరు అనుసరించిన విధానమే కదా. ఇప్పుడు మీ కేంద్ర మంత్రి అంతా వచ్చి ఇక్కడ బాగా అభివృద్ధి జరుగుతుంది అన్నారు, మీరు రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు ఏమో ఇంతకంటే దరిద్రమైన ప్రభుత్వం లేదన్నారు, మీరు ప్రజలను కన్ఫ్యూజన్ లో పెట్టారు, వచ్చిన ప్రాబ్లం వల్ల అది. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, దినేష్ గారు ఎట్లా రెస్పాండ్ అవుతారు దీని మీద? ఒక నిమిషం వేణుగోపాల్ గారు, ఒక నిమిషం. ఇప్పుడు వేణుగోపాల్ గారు కానీ బీజేపీ నాయకులు కానీ మేము కింగ్ మేకర్లు అవుతాము అనేది. ఒక నిమిషం వేణుగోపాల్ గారు, ఒక నిమిషం. టీఆర్ఎస్ రిప్లై అయినాక మీరు మాట్లాడుతారు కానీ వాళ్ళు మేము కింగ్ మేకర్లు అవుతాము, మొట్టమొదటిసారి మేము ఒంటరిగా పోతున్నాం 3.5 దశాబ్దాల్లో అని వేణుగోపాల్ రెడ్డి గారు అన్నారు. నేను ఒకటి గుర్తు చేయదలుచుకున్నా, నాకు గుర్తున్నంత వరకు 94 ఎలక్షన్స్ కూడా వాళ్ళు ఒంటరిగానే పోటీ చేశారు. 2009లో కూడా వాళ్ళు ఒంటరిగానే పోటీ చేశారు. ఆ రోజు వాళ్ళకి వచ్చిన సంఖ్యాబలం ఏంటనేది ప్రజలకు తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు. ఇంకొకటి, ఇప్పుడు కనుక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో బీజేపీ పార్టీ గతంలో ఉన్న దాన్ని సీట్లను రిటైన్ చేసుకోవడం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు గతంలో ఉన్న సీట్లను రిటైన్ చేసుకోవడం కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే పోయినసారి ఎలక్షన్స్లో తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేయడం, వాళ్ళ ఓట్లు వీళ్ళకి, వీళ్ళ ఓట్లు వాళ్ళకి కొద్దో గొప్ప ట్రాన్స్ఫర్ కావడంతో ఆ సీట్లు వచ్చినాయి. ఈసారి ఆ పరిస్థితులు వాళ్ళకి లేదు. రెండవది, సరే టీజేఎస్ వాళ్ళు ఆరోపణ చేసినా ఇంకొకళ్ళు ఆరోపణ చేసినా మేము చాలా క్లియర్గా ఉన్నాం, మాకు ఈ రాష్ట్రంలో ఎటువంటి మతతత్వము ఎజెండాతో ఉన్న వాళ్ళతో కలవాల్సిన అవసరం లేదు. రెండవది, బీజేపీతో కలిసి కోయాలిషన్ ఫామ్ చేసేవాల్సిన అవసరం కూడా రాదు, ఎందుకంటే వీఆర్ ఫార్మింగ్ ఇట్ ఆన్ అవర్ ఓన్. మేము మా సొంతంగా గెలుస్తున్నాము, అది క్లియర్ గా మ్యాండేట్ రాబోతుంది. కేసీఆర్ గారు ఒక సభలో ఏమన్నారు, రిజర్వేషన్లు ఇవ్వనివ్వబోము అని చెప్పి అమిత్ షా చేసిన కామెంట్ కు ఆయన నీ అయ్య జాగిరా ఈ దేశము అని చెప్పి ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. అట్లా క్వశ్చన్ చేసిన వ్యక్తి రేపు ఏదైనా అవసరం వస్తే బీజేపీతో అసలు అవసరం వాళ్ళ సహాయం తీసుకోడు అని చెప్పి చెప్పగలుగుతారా మీరు? తప్పకుండా మేము ఏం చెప్తున్నాము, మాది ఒక కమిట్మెంట్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన గతంలో ఈ సచార్ కమిటీ నివేదికలు వీటన్నిటి ఆధారంగా ఆర్థికంగా వెనుకబడిన మైనార్టీ వర్గాలని వాళ్ళ స్థితిగతుల ఆధారంగా మేము వాళ్ళకు ఉన్నతి కల్పించాలనేసి 12% రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాం. గతంలో పార్లమెంట్లో సైతం దీని విషయంలో మేము దగ్గర 12 రోజులు పార్లమెంట్ స్టాల్ చేసినాం. దాన్ని ఒప్పుకోకుండా ఇప్పుడు మేమేమంటామంటే, దేశం అన్న తర్వాత ఒకటే చట్టం వర్తించాలి, ఒకటే న్యాయం వర్తించాలి అందరికీ. తమిళనాడుకి ఏమో 69% ఉన్న వెసులుబాటు ఉండి తెలంగాణకి ఇవ్వము, మేము ఇవ్వనివ్వము అనే పట్టుదలకు పోయి ఇక్కడున్న మాకు మా వెనుకబడిన వర్గాలని అణచివేయాలని ప్రయత్నం చేసినప్పుడు మేము ఎట్లా కలుస్తామండి వాళ్ళతో? వెంగపల్ రెడ్డి గారు మీరు రెస్పాండ్ అవ్వండి. సార్, ఇప్పుడు మైనార్టీ రిజర్వేషన్ల గురించి, మైనార్టీలకు రిజర్వేషన్ ఇంకేకుండా ఇప్పుడు ఇళ్ల విషయం వస్తే మైనార్టీలకు ఇండ్లు వస్తున్నాయి, రేషన్ వస్తున్నది, ఉపాధి హామీ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తి అంబేద్కర్ గారే చెప్పారు, రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లు ఉండేయని రాసుకున్నాం.
అవన్నీ పక్కకు పెట్టి తర్వాత సుప్రీంకోర్టు 50% దాటద్దని చెప్పి నిధులు సుప్రీంకోర్టు తప్పే అంటారు, రాజ్యాంగం తప్పే అంటారు. వీళ్ళు నియంతృత్వంతో ఓట్ల రాజకీయం కొరకు మత రాజకీయాలు చేసుకుంటూ మతపరమైన రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు. ముస్లింలకు ఇప్పుడు షాది ముబారక్ ఇస్తలేరా, దాని రిజర్వేషన్ ఉందా? ఏం మాట్లాడతారు వాళ్ళు? కేవలం మేము మతపరమైన రిజర్వేషన్ అడగడం లేదు. వేణుగోపాల్ రెడ్డి గారు దయచేసి గమనించండి, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆర్థిక స్థితిగతుల ఆధారంగా మేము అడుగుతున్నాం. రెండోది పార్లమెంట్ లో దీన్ని నైన్ షెడ్యూల్ లో చేర్చి ఇవ్వాల్సి ఇవ్వగలిగిన వెసులుబాటు ఉన్నది. అందుకే నేను అంటున్నా మీతో కలిసి ప్రశ్న తలెత్తదు అని చెప్తున్నా. నేను టీజేస్ మతపరమైన రిజర్వేషన్ మతపరమైన రిజర్వేషన్ కాదు, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా వచ్చిన నివేదిక అది. ఎందుకు లేదు అంటే వెనుక పడలేదా ఈ రోజు వరకు? సచార్ నివేదిక ఇప్పటి వరకు ఇచ్చిన దాన్ని కరెక్ట్, సచార్ నివేదిక గానీ అనేక నివేదికలు గానీ ఈ రోజు వరకు ఇచ్చింది. తప్పకుండా ఈ వర్గాలు వెనుకబడి ఉన్నాయి, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాయని చెప్తున్నాయి. ఒకటి బలరామ్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు కానీ బీజేపీ పాలసీ కానీ వాళ్ళది ఒక క్లియర్ కట్గా చెప్తున్నారు, మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకము, అది వాళ్ళ విషయం. ఇక్కడ కేసీఆర్ గారు చేసింది ఏంటంటే, వాళ్ళకి తెలిసి కూడా బురిడి కొట్టించడానికి, ముస్లింలను బురిడి కొట్టించడానికి, మైనార్టీలను బ్రహ్మంలో దించడానికి 12% రిజర్వేషన్ ఏంటంటే ఒకటి తీసుకొని వచ్చినాడు. ఎస్టీలు అది ఉంది, ఆయన ఏచ్ ఇక్కడ చేయకుండా 2 లింక్ పెట్టి ఫైలు పంపించి చేసిన తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళ ఒక పాలసీ ఉంది, మతపరమైన రిజర్వేషన్లో మేము వ్యతిరేకమన్నారు, దాన్ని వెనక్కి పంపించి ముందుకు పంపించి ఒక ఆట ఆడుకున్న పరిస్థితిని మనం గమనిస్తున్నటువంటిది. కాబట్టి ఇవాళ కేసీఆర్ చేసినటువంటిది ఏది కాన్సెప్ట్ వేరు. మన రాష్ట్రంలో ఇప్పుడు ఒకటే ఒక ప్రశ్న అండి, 4% రిజర్వేషన్ ఇప్పుడు అమలు అవుతుందా లేదా? అది మనం క్లోజ్ చేయాల్సింది. ఫైనల్ గా వేణుగోపాల్ రెడ్డి గారు మీరేం చెప్తారు చెప్పండి, మనం క్లోజ్ చేయాలి. మనం ఫైనల్ గా మీరేం చెప్తారు ఈ సబ్జెక్ట్ మీద? ఏం లేదండి, వీళ్ళు కనుక నిజంగా సెక్యులరిస్ట్ అయితే తలాక్ ను సపోర్ట్ చేయాలి, బహుభార్యత్వాన్ని వ్యతిరేకించాలి, బర్త్ కంట్రోల్ ను సపోర్ట్ చేయాలి, అప్పుడు అందరికీ కామన్ సివిల్ కోడ్ రావాలి, అందరికీ చట్టం ఒకే రకంగా ఉండాలి, అప్పుడు పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ న్యాయం జరగాలి. కానీ బహుభార్యత్వం ఉంటది, దానిపెట్టి పిల్లలు అంటారు, రోడ్డు మీద పడేస్తారు, వాళ్ళందరికీ రిజర్వేషన్ ఇవ్వాలి, వాళ్ళందరికీ ఇవన్నీ పెట్టాలి అంటే అది నడవది. ఈ దేశంలో ఇప్పటికే దేశం 3 ముక్కలైంది, మతం పేరు మీద దేశాన్ని జీల్చే కుట్ర చేస్తున్నారు వీళ్ళ సొంత రాజకీయ ప్రయోజనం. మన రిజర్వేషన్ ఇష్యూ కాదు, మనం మాట్లాడుకుంటుంది పొత్తులు ఈ వ్యవహారాల మీద. లాస్ట్ అండ్ ఫైనల్ మా అంత్యోదయ పథకం, అంత్యోదయ అంటే అతి నిరుపేదకు లాభం జరగాలి. రిజర్వేషన్లు అనేది కాకుండా ఎవడు పేదోడు ఉన్నా ఈ ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి ఫలాలు అతి నిరుపేదకు అందాలనే ఏకైక లక్ష్యం ఉన్న పార్టీ బీజేపీ. దాంట్లో ఎస్సీ ఎస్టీలతో పాటు మిగతా వర్గాలకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ చాతగాని ప్రభుత్వాలు ఓట్ల కొరకు దీనికి రిజర్వేషన్ ఇంత, దానికి దాన్ని పేరు వేసుకొని ఓట్లు దండుకొని ఆస్తులు సంపాదించుకొని ఎన్నికలకు పెట్టుబడి పెట్టి రాజకీయాలు చేసే ఈ రాజకీయ పార్టీల పార్టీ. వేణుగోపాల్ రెడ్డి గారు మనకి రిజర్వేషన్ మీద మాట్లాడలేదు, మనం పొత్తుల మీద మాట్లాడుతున్నాం. ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఓకే మీరు చెప్పేసి సమాధానం అయిపోయింది, ఈ దాని మీద మాట్లాడదాం మనం ఇప్పుడు. ఈవీఎంలేండి, రిజల్ట్స్ తర్వాత మీరు ఎవరిని ఎవరు వెంబడిపోతున్నారు అన్నది, ఎవరితో కాపరం చేస్తారు? రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాది జాతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీ నిర్ణయం మేరకే మాది ఉంటది. మేము ఇప్పుడు ఊహాజనితమని చెప్పాం, మేము స్వతంత్రంగా ముందుకు వేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాం, రాష్ట్రంలో అధికారం కొరకు మాత్రమే ఎక్కువ ప్రయత్నం చేస్తాం. ఓకే, అమిత్షా గారు మోదీ గారు తిట్టిన వ్యక్తులను కూడా మీరు కలిసే అవకాశం ఉంటుందా? అవన్నీ ఊహాజనం, మేమెందుకు చెప్తామండి? రాజకీయాల్లో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో అప్పుడు మాట్లాడతాం. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక ప్రశ్న, వేణుగోపాల్ రెడ్డి గారు
ఎంఐఎం మీరు కలిసి కేసీఆర్ కు మద్దతు ప్రకటిస్తారా అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన. ఇప్పుడు మీరు ఊహించుకున్న వాటికి నేనే జవాబు చెప్తున్నాను. ఊహించుకుని ఆరోపణ చేస్తుంటే వాడికి నన్ను జవాబు చెప్పారు. మీ ఆరోపణకు నన్ను జవాబు చెప్పమంటారు. ఎట్లా లెక్క అది? రైట్ రైట్ ఓకే ఓకే. ప్రజల్లో ఉన్న అభిప్రాయం అదే ఈ సబ్జెక్ట్ మీద ఏం చెప్తారు ఇప్పుడు? పొత్తులు ఎక్కడ పోతున్నాయి? ఒకటి బలరామ్ గారు, మాకైతే ప్రజా కూటమికి ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది. మేము 60 దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనేటది మాకున్న కాన్ఫిడెన్సు. మేము గత అనేక సంవత్సరాల నుంచి ఈ మీడియా సంస్థలు ఇస్తున్నటువంటిది, మీడియా సంస్థలు ఎందుకు ఇవల్ల సర్వేలతో వచ్చినాయి? మీడియా సంస్థలు ప్రజలు లేరు, దురదృష్టవశాత్తు జాతీయ ఛానల్ లేవు, ఈ రాష్ట్రంలో ఛానల్స్ కూడా ఏనాడు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందని ఆలోచించి వాటి గురించి ప్రజల అభిప్రాయాలు సమస్యల గురించి స్పందించినటువంటిది సంస్థలు దురదృష్టవశాత్తు లేవు. వాటి మీద ఈ కేసీఆర్ ప్రభుత్వం దాడి ఒత్తిళ్ళు రకరకాల ప్రలోభాలు ఇవన్నీ ఉన్నమాట వాస్తవం, దీనిలో ఏమి సందేహం లేదు. మీ ఛానల్లో కొంతవరకు అట్లా కాకపోవచ్చు, నేను కాదనని, కానీ ఇది జరిగినటువంటి మాట. ఇవల్ల ప్రజల్లో ఉన్నటువంటి మాలాంటి వాళ్లకు ప్రజల తీర్పు ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది, మేము అద్దాలలో లేము, మా దగ్గర సెక్యూరిటీ లేదు, మా వెంట మాకేమో అధికార లాంఛన కారు లేదు. కోదండరామ్ గారి నాయకత్వంలో 15 నుంచి మేము తెలంగాణ ప్రజల్లో ఉన్నాము, మాకు స్పష్టమైన అవగాహన ఉంది, అటువంటి పరిస్థితి రాదు. ప్రజాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది కాబట్టి. ఇక ఒకవేళ ఏమైనా మా ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు స్పష్టమైన మెజారిటీ వస్తుంది, రాని పక్షంలో కూడా ప్రజాకూటమే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుంది. అయినప్పుడు అప్పుడు మరి బీజేపీ ఏం చేస్తుంది, ఎంఐఎం ఏం చేస్తుంది అనేటువంటి చర్చల గురించి మనం ఇప్పుడే పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే దినేష్ గారు, ఎట్లా చెప్తారు, ఎట్లా చెప్తారు ఈ విషయంలో? బీజేపీ మీకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా, ఏంటి పరిస్థితి? బీజేపీతో అంటగాగే పని టీఆర్ఎస్ చేయదు, చేయాల్సిన అవసరం రాదు. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్ ఏదైతే ఉందో క్లియర్ కట్గా అది పాజిటివ్ ఓటుతో జరిగిన ఓటింగ్. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తితోని ఈ ప్రజాకూటమి కలిసి ఆయన నేతృత్వంలో నడిచే పరిస్థితి వచ్చేసరికి తెలంగాణ ప్రజలందరూ కూడా మరొకసారి అప్రమత్తమై ఇటువంటి పక్క రాష్ట్రం అధినేతలు మన రాష్ట్ర నిర్ణయాలను నిర్ణయించే పరిస్థితి రాకూడదు అనేసి కసితోని వచ్చి ఓటింగ్ చేసిన ఎన్నికలు కాబట్టి అటువంటి పరిస్థితి. మేము ఖచ్చితంగా కేసీఆర్ గారు చెప్పిన 100 సీట్ల మార్క్తోనే మేము అధికారంలోకి రాబోతున్నాం. కానీ ఇప్పటిదాకా కూడా అది డిసైడ్ కాలేదు కదా, కసితో వచ్చారా ప్రేమతో వచ్చారా అన్నది క్లారిటీ రావట్లేదు. మా కింద గ్రౌండ్ లెవెల్ అయితే మాకు తెలుస్తుంటుంది కదా ఎప్పటికప్పుడు, దాన్ని బట్టి మాకు అర్థమైంది అనేది క్లియర్గా చెప్తున్నాము. తెలంగాణ రాష్ట్ర సమితి మరొక్కసారి 100 సీట్లతోని అధికారాన్ని ఏర్పాటు చేయబోతోంది. మీరు బార్డర్లో కనుక ఆగిపోతే, ఇంకా లోపలనే ఆగిపోతే, మీరు బార్డర్ లైన్కి లోపలనే ఆగిపోతే అది బీజేపీ సపోర్ట్ తీసుకుంటారా, ఎంఎం సపోర్ట్ తీసుకుంటారా, టీడీపీ సపోర్ట్ తీసుకుంటారా, ఎవరు సపోర్ట్ తీసుకుంటారా అన్న విషయంలో మీకు ఏమైనా క్లారిటీ ఉందా పార్టీ? ఆ ప్రశ్న తలెత్తనప్పుడు మేము దాని గురించి ఆలోచించడం కూడా ఆలోచించమండి. దినేష్ గారు చెప్పింది ఆ ప్రశ్న వాళ్ళకి తలెత్తదు, ఎందుకంటే వాళ్ళకి వచ్చే 30 కంటే తక్కువ వస్తాయి కాబట్టి రాదు, అవసరం రాదు. మీకు మిమ్మల్ని ఎవరు కూడా చెప్పలే కదన్నా వెంకటరెడ్డి అన్న, చెప్తాను మమ్మల్ని దేశంలో ఉన్న వాళ్ళు అందరూ మాకు చెప్పారు మేమే వస్తున్నామని, మీకైతే ఎవరు చెప్పలేరు. మాకు దొరకని దొరకకపోయినా మాకేం అవసరం లేదు. మీరు కుటుంబం మీరు పాలించాలనుకున్నారు మీకు ఇబ్బంది ఉంది, కానీ మాకేం లేదు. కోదండరామ్ గారికి అట్లా పదవులు కావాలనేటువంటిది ఏం లేదు. మాకు మా కుటుంబం 4 కోట్ల తెలంగాణ ప్రజలు కనపడుతూనే ఉంది కదా. మళ్ళీ ఎన్నికల రిజల్ట్స్ గురించి మాట్లాడేటువంటి హక్కు లేకపోతే బాధ్యత సమర్థుడు మళ్ళీ కేటీఆర్ గారే ఉన్నారు. మీరు ఈట రాజేంద్ర గారితో ఎందుకు మాట్లాడించారండి, హరీష్ రావు గారితో ఎందుకు మాట్లాడించారండి? మీ ఎజెండా మీకు అది మీకు వ్యక్తిగతంగా ఖమ్మంలో చిన్నపిల్లని అడిగిన చెప్తారు ప్రజాకూటమి బ్రహ్మాండమైన ప్రమాదం పడుతున్నారు. అక్కడ ఓటింగ్ ఎంత జరిగిందనే దినేష్ చౌదరి గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, అదే విధంగా ఫోన్ లైన్ లోకి వచ్చిన మర్రి శశిధర్ రెడ్డి గారు, అదే విధంగా వేణుగోపాల్ రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు.